ఆరోపణలు అయితే వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తక్షణమే ఈ డాక్యుమెంట్ ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగిందో రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ ని క్యాన్సిల్ చేసుకోవాలి. ఈ భూమిని అంతా కూడా ఇక్కడున్న స్థానిక ప్రజలకి 100 గజాలు చెప్పిన అందరికీ కూడా పంచిపెట్టాలి. లేని పక్షంలో వినూత్న రీతిలో నిరసనలు చేపడతాం, ఇక్కడే వంట వార్పు చేసుకుంటాం, ఇక్కడే కంట్లేసుకొని పడుకుంటాం, ఇక్కడే నిరాహార దీక్షలు చేస్తాం అంటే కూడా టీడీపీ శ్రేణులు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ కూడా ఈయన గతంలో బెంగళూరులో ఉండేవారు, బెంగళూరులో ఉన్న కంపెనీలు కూడా ఈయన ధరారోపణం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ భూములు అనేసి ఈయనంతా ఇరుగు రూపాయలు పెట్టుబడులు పెట్టుకొని అక్కడ దాచుకుంటారా అని కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. దీని వెనక ఉన్న మూలాలు ఏంటి, ఎవరు ఉన్నారు, అన్ని వెలికి తీసి ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంది అని వీళ్ళైతే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ 2005లో ఎన్సీసీ కంపెనీకి ఏదైతే అప్పటి ప్రభుత్వం ఎలా చేసిందో దాన్ని 2013 వరకు కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డెవలప్ చేయకపోవడంతో అంటే ప్రభుత్వం కొన్ని నిబంధనల మేర ఆ రోజు చెప్పిందనమాట. అదేంటి అంటే 3.5% భూమిని రెసిడెన్షియల్ పర్పస్ లోని, 4% భూమి కమర్షియల్, 4% భూమి ఐటీ సెట్జు, ఇలా 11.5, ఇంకొక మరో 5% లో పవర్టీ పీపుల్ కి ఒక గజాన్ని 300-400 తీసి విక్రయించాలని కూడా ఒక ఎసెప్టీని అది చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా బేఖాతరు చేసి అసలు రూల్స్ లేదు, రెగ్యులేషన్ లేదు. ఆ రోజున 93.2 లక్షల రూపాయలు చెప్పిన భూమికి కట్టి అలా పెండింగ్ లో ఉంచారు. దాన్ని 2013లో ప్రభుత్వం అయితే క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేసినవన్నీ స్టేటస్ కో కెళ్ళి స్టే తెచ్చుకున్నారు. 2014 లో వచ్చిన టీడీపీ ప్రభుత్వంతో దారసారాలు నడవడం, టీడీపీ ప్రభుత్వం రెండు జీవోలు విడుదల చేసింది, 1177 జీవో ప్రకారం కొన్ని ఆంక్షలు పెట్టి ఏదో వాళ్ళు మళ్ళీ అంటే రీకాల్ చేసి తీసుకోండి అని చెప్పడం జరిగింది. అలాగే 2019 ఫిబ్రవరిలో జీవో నెంబర్ 64ను తీసుకొచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళకి అందించే ప్రయత్నం కూడా చేసింది. అప్పుడు కూడా ఏం చెప్పిందంటే ఈ అన్ని నిబంధనలు వచ్చు, 60 కోట్ల రూపాయలు మీరు చెల్లించేయండి, 16 రూపాయలు సైతం 5 భూమి అక్కర్లేదని చెప్పడం జరిగింది. ఓకే, అంతవరకు బానే ఉంది. అప్పటికీ కూడా ఈ 60 కోట్ల రూపాయలు ఎన్సీసీ కంపెనీ ప్రభుత్వానికి చెల్లించలేదు. అయితే 2019లో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం 2021 వరకు ఎందుకు తాత్సారం చేసింది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రివర్స్ టెండర్ కు వెళ్లిన ప్రభుత్వం, అనేక భూములు తీసుకున్న ప్రభుత్వం ఎందుకు దీన్ని మాత్రమే అట్టే పెట్టింది? మనం ప్రధానంగా చూసుకుంటే మా విశాఖపట్నం పరిధిలోనే యునిటెక్ అనే కంపెనీకి రాజశేఖర రెడ్డి హయాంలో 2006లో 1700 ఎకరాల భూమిని 47 కోట్ల రూపాయలకి అభివృద్ధి పేరిట ఉద్యోగ ఉపాధి అవకాశాల పేరిట ఇవ్వడం జరిగింది. దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 47 కోట్లు వెనక్కి ప్రిన్సిపల్ అమౌంట్ అంటూ ఇచ్చేస్తే ఆ యునిటెక్ కంపెనీ ఇప్పుడు వడ్డీ కోసం కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. అంటే ఆ రోజు మనం ఈ కట్టిన 93.2 లక్షలు చెప్పిన 97.3 ఎకరాలకు కట్టిన డబ్బుని విత్ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ కలిపి దానికి ఇచ్చేస్తే అక్కడతో సమస్య తొలగిపోయేది. ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే పోనీ ఆ నిబంధనల ప్రకారమే చూసుకున్నప్పటికీ స్టార్టింగ్ లో 2005లో నోటిఫికేషన్ ప్రకారం నిబంధనల ప్రకారం చూసుకుంటే 16.5% కన్స్ట్రక్షన్ చేసిందా అని చెప్పాలంటే 16.5 లక్షల ఎస్ఎఫ్టీ వస్తుంది. ఈ రోజు మార్కెట్ వాల్యూ చూసుకుంటే అక్కడ ఎస్ఎఫ్టీ 5000 రూపాయల వరకు ఉంది. దీని లెక్కను చూసుకునే 800 కోట్ల రూపాయలు ఇది ప్రధానమైన అంశం ఉమశ్రీ. 800 కోట్ల రూపాయలు అకార్డింగ్ టు నామ్స్ ప్రకారం అమ్మినా సరే 800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో కేవలం 60 కోట్లు తీసుకొని అంటే 1.53 లక్షలు మాత్రమే ఒక ఎకరానికి కోర్టు చేసి 97.3 ఎకరాల్ని దారవత్తం చేసేయడం అనేది ఇక్కడున్న అంటే భూ కబ్జా, భూ దందా, భూ మాయా అని మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఇదంతా ప్రజల సొత్తు, ప్రజల సొత్తుని చెల కంపెనీల పేరిట వైసీపీ నేతలు బ్యాక్డోర్ లో ఉండి నటించిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలు కూడా నిజం కావస్తూ ఉంది. ఇది సామాన్య మానవుడు చెప్పినా సరే అంటే నిబంధనల ప్రకారం 800 కోట్లు వస్తుంది, నిబంధనల విరుద్ధంగా అన్ని ఎలాగైతే గతంలో రీబ్యాక్ చేసుకొని ఎవరైతే వెనక్కి తీసుకున్నారో, ఎలాగైతే రివర్స్ టెండర్ల ప్రకారం సపోజ్ పోలవరం ఉంది, పోలవరంలో చూసుకున్నట్లయితే నవ్యగా క్యాన్సిల్ చేసి మెగాకి ఇచ్చారు, దానివల్ల 700 కోట్ల రూపాయలు మాత్రం ఇంచుమించుగా లాభం వస్తుంది. అలాగే 100 కోట్ల పైబడిన పెట్టుబడులు అన్ని, 100 కోట్ల పైబడిన టెండర్లు ఏవైతే అప్పుడు కాంట్రాక్ట్ ఉన్నాయో వర్క్లన్నీ కూడా రివర్స్ టెండరింగ్ వెళ్ళారు. ఇవన్నీ లెక్కెట్టుకుంటే పోలవరం లెక్కెట్టుకున్నా, రివర్స్ టెండరింగ్ లెక్కెట్టుకున్నా 2000 కోట్లు దాటదు. కానీ ఈ ఒక్క ల్యాండ్ మార్కెట్ వాల్యూ ప్రకారం అమ్మితే కనుక 1500 కోట్ల రూపాయలు లాభం వస్తుంది. పోనీ అమ్మలేదు, ఎన్సీసీ కంపెనీకి అకార్డింగ్ టు రూల్ నిబంధన ఇస్తే కనుక ఈ 16.5 లక్షల ఎస్ఎఫ్టీ కనుక ఇస్తే ఇది కొత్త పాయింట్, 5000 రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంది, 800 కోట్ల రూపాయలు వీళ్ళకి లాభాన్ని, ప్రభుత్వానికి లాభాన్ని అంటే ప్రభుత్వం ఆదాయం వచ్చే పరిస్థితి అనమాట. దాన్ని కూడా తొంగలో దొక్కి కేవలం వీళ్ళు 60 కోట్లు తీసుకొని దారాదత్తం చేసేశారనేది మాత్రం ఇక్కడ తీవ్ర విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. ఇంకో ప్రధానమైన విషయం మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఇంకా మరింత గండి ఏం కొట్టారు అంటే ఇక్కడ 2010 నుంచి కూడా మధురవాడ లిమిట్స్ లో, రెవెన్యూ డివిజన్ లో కానీ, విశాఖపట్నం జీఎంసీ పరిధిలో కానీ ఎస్ఎఫ్టీల ప్రకారం అంటే చదరపు అడుగుల ప్రకారం మాత్రమే, గజాల లెక్కన ప్రకారమే ఇక్కడ రిజిస్ట్రేషన్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఎకరాలు సెంట్రల్ గా జరగడం లేదు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే 97.3 ఎకరాలు కదా, అది 472,932
గజ వస్తుంది. ఒక గజమే అండి 22,000 రూపాయలు ఎస్ఆర్ఓ రేట్ ఉంది. దాని ప్రకారం ఎస్ఆర్ఓ రేట్ ప్రకారం 1,36,000 కోట్లు ఉంది. అంటే 75 కోట్ల రూపాయలు 7.5% అంటే 75 కోట్ల రూపాయలు స్టాంప్ డ్యూటీ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన దాన్ని ఎకరాల్లో వీళ్ళు చూపించుకొని కేవలం 14 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించి రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. దీనివల్ల 61 కోట్ల రూపాయలు చనిపడింది. ఈ మరింత మనం దాని మీద అధికారులు సంప్రదిస్తే ఏపీహెచ్బి కానీ ఏపీఐసి ల్యాండ్స్ కానీ ఇలా అమ్మేటప్పుడు బదలాయించేటప్పుడు ఒక జీవో ఉంది 41A6 దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన రేటుకే నిర్ణీత రేటుకే మేము ఇస్తాం రిజిస్ట్రేషన్ సాగు వాళ్ళు చెప్తున్నప్పటికీ అందులో వాస్తవం కూడా లేదని కూడా మనం జీవో చదివితే అర్థమవుతూ ఉంటుంది. ఇన్పోవర్టీ పీపుల్ కి ఏదైతే ఇచ్చారో వాళ్ళకి ఇచ్చినప్పుడు మాత్రమే ఇది చెల్లుబాటు అవుతుంది ఆ నిర్ణయం. ఇప్పుడు ఆ నిర్ణయం చెల్లుబాటు కాలేదు. కాబట్టి ఇదంతా డిఫీటెడ్ డాక్యుమెంట్ గానే మనం తీసుకునే తక్షణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటీస్ లో దీన్ని పర్యవేక్షించి ఐఏఎస్ అధికారులు ఉన్నతస్థాయి అధికారులు సమీక్ష వేసి పూర్తి స్థాయిలో ఈ డాక్యుమెంట్ అంతా అడ్వాలెస్ చేసి పూర్తి స్థాయిలో రద్దు చేయాలనే ఇక డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఇంత పెద్ద వ్యవహారం చేసేటప్పుడు క్యాబినెట్ ఆమోదం తీసుకోవాలి లేదా టెక్నికల్ గా టెక్నికల్ కన్సల్టేషన్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఆ టెక్నికల్ కన్సల్టేషన్ కమిటీ వేయాలి ఏదో కమిటీ శుభ్రంగా మేధావులతో కమిటీ వేసి పూర్తిగా చర్చ జరిగి ఇలా ఎన్సీసీకి ఏపీహెచ్డి ల్యాండ్ ని ఇవ్వడం కరెక్టా కాదా, దీనివల్ల ప్రభుత్వానికి ఏంటి నష్టం, ఈ ప్రభుత్వానికి జరిగే ఇబ్బంది ఏంటి, ప్రజలకు ప్రజల తీవ్రంగా ఇవన్నీ చెక్ చేసుకునే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అలాంటి నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా పూర్తిగా గుట్టిగా ధారాదత్తం చేయడం జరిగిపోయింది. దీనిలో మనం చూసుకుంటే సింగపూర్ చెందిన మాస్టర్డో కంపెనీ ఒకటి ఎంటర్ అయిందనే మనకు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే బెంగళూరు చెందిన ఘాటన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఎంటర్ అయిందని తెలియజేస్తూ ఉంది. వీళ్ళందరూ ప్రమేయాలు ఏంటి? ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ 2005 నుంచి 2013 వరకు డెవలప్ చేయకపోవడం, 19లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ అనుమతి అవ్వకపోవడం, 2021 అక్టోబర్ లో వాళ్ళు ఎందుకు రిజిస్ట్రేషన్ రావాల్సి వచ్చింది, ఇలాంటి అనేక ప్రశ్నలన్నీ కూడా టీడీపీ వాళ్ళ నుంచి ప్రజా సంఘాల నుంచి కూడా లేవనెత్తు ఉన్నాయి. ఏది ఏదైనా సరే ఇది ప్రజల ఆస్తి కాబట్టి ఇప్పటి వరకు ఇస్తున్న 50 గజాలు 60 గజాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నవన్నీ కూడా ఎవరికి సరిపడే భూమి కాదు. 60 గజాలు 50 గజాల్లో ఇల్లు నిర్మాణం అనేది అది శాశ్వత నిర్మాణ పథకం అయితే కాదు. కాబట్టి 100 గజాలు చెప్పినా ఉచితంగా పేద ప్రజలకు అందరికీ పనిచేయాలి దీన్ని అని స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏది ఏదైనప్పటికీ కూడా ఆన్ ది స్పాట్ వెంటనే అంటే దీన్ని చెక్ చేసుకుని ముందు రిజిస్ట్రేషన్ ని క్యాన్సిల్ చేయాలనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. తదుపరి చర్య రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసిన తర్వాత ఓపెన్ ఆప్షన్ లోకి వెళ్తే కనుక దానికి 1,500 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. ఒకవేళ ఓపెన్ ఆప్షన్కి వెళ్లకుండా ప్రభుత్వం ఉంచుకుంటే కనుక రేపు ఉదయం కార్యాలయాలు ఆయన అంటే సపోజ్ 3 రాజధానులు ఎగ్జిక్యూటివ్ గ్యాప్లు అంటూ ఉన్నారు. ఒకవేళ నిజంగా ఎగ్జిక్యూటివ్ గ్యాప్లు అంటూ వస్తే ఇక్కడ అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి 100 ఎకరాలు ప్రధాన రహదారికి ఇరుపక్కల ఉన్న కొండ ప్రాంతం అంతా కూడా స్థలం అంతా కూడా పూర్తిగా ఉపయోగపడుతుందని కూడా ప్రజలు చెబుతూ ఉన్నారు. అలా కానీట్లయితే అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఈ నేపథ్యంలో అదంతా పర్యాటకం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఆయన కన్న సెల్లంలో సుమారు 97 ఎకరాలు